దానికి నేను రెచ్చగొడతా రెచ్చగొడితే మీరు ఇంకేం చేయలేదు అందరూ దండ బాలేమని పెద్ద కష్టమే కాదు అధికారం ఉన్నప్పుడు అది తప్పది మీరు పోలీసు వాళ్ళు మర్యాద బ్రోకర్ కు మళ్ళీ మీరు పోలీసు వాళ్ళు మర్యాద బ్రోకర్ కు మళ్ళీ అంత చేయాల్సిన అవసరం ఉంది ఇట్లా అనుకుంటే నేను రెచ్చగొడతా రెచ్చగొడితే మీరు ఇంకేం చేయలేదు అందరూ దండ బాలేమని పెద్ద కష్టమే కాదు అధికారం ఉన్నప్పుడు అది తప్పది మీరు పోలీసు వాళ్ళు మర్యాద బ్రోకర్ కు మళ్ళీ మీరు పోలీసు వాళ్ళు మర్యాద బ్రోకర్ కు మళ్ళీ అంత చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడా లేని విధంగా ఇప్పుడు పోలీసుల మీదకే దాడులు తెగబడుతున్నారు అంటే స్టేషన్స్ వస్తున్నారు అక్కడ ఇన్ సమ్ ఆఫ్ ద కేసెస్ లో ఆ విధమైనటువంటి వస్తే వారి పైన చాలా కఠినంగా వ్యవహరించాం. నేను ఇదే చెప్తున్నాను, హెచ్చరిస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలపైన ప్రభుత్వం పైన అది దాడిగా పరిణమిస్తాం. వారిని మాత్రం ఉపేక్షించేది లేదు, క్షమించేది లేదు. అటువంటి వారిని ఎంతసేపు అయినా కూడా పరిష్కారానికి ఎంతసేపు అయినా ఎంతమంది అయినా కూర్చుంటామే తప్ప తిరుగుబాటు చేసి విధ్వంసానికి దిగితే చూస్తూ కూర్చోవడం అనేది జరగనే జరగదు. వారిని హెచ్చరిస్తున్నా, ప్రవర్తన నియమాల్ని ఉల్లంఘించి అనేక విపత్కరమైన పరిస్థితులు క్రియేట్ చేస్తే పోలీసు ఉన్నతాధికారులుగా మాకు వేరే ఆప్షన్ ఉండదు. దాన్ని తప్పకుండా మేము యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం కలుగుతుంది. అయితే ఆ విధమైనటువంటి అవసరం రానియకుండా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది పనిచేస్తారని వారిని నేను ఆదేశిస్తున్నా. ఎక్కడా లేని విధంగా ఇప్పుడు పోలీసుల మీదకే దాడులు తెగబడుతున్నారు అంటే స్టేషన్స్ వస్తున్నారు అక్కడ ఇన్ సమ్ ఆఫ్ ద కేసెస్లో ఆ విధమైనటువంటి వస్తే వారి పైన చాలా కఠినంగా వ్యవహరించాం. నేను ఇదే చెప్తున్నాను, హెచ్చరిస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలపైన ప్రభుత్వం పైన అది దాడిగా పరిణమిస్తాం. వారిని మాత్రం ఉపేక్షించేది లేదు, క్షమించేది లేదు. అటువంటి వారిని ఎంతసేపు అయినా కూడా పరిష్కారానికి ఎంతసేపు అయినా ఎంతమంది అయినా కూర్చుంటామే తప్ప తిరుగుబాటు చేసి విధ్వంసానికి దిగితే చూస్తూ కూర్చోవడం అనేది జరగనే జరగదు. వారిని హెచ్చరిస్తున్నా, ప్రవర్తన నియమాల్ని ఉల్లంఘించి అనేక విపత్కరమైన పరిస్థితులు క్రియేట్ చేస్తే పోలీసు ఉన్నతాధికారులుగా మాకు వేరే ఆప్షన్ ఉండదు. దాన్ని తప్పకుండా మేము యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం కలుగుతుంది. అయితే ఆ విధమైనటువంటి అవసరం రానియకుండా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది పనిచేస్తారని వారిని నేను ఆదేశిస్తున్నా.